హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పెద్ద మాల్ ఓపెనింగ్ ఉంది మీరు చాలా అభిమానించే సెలబ్రిటీ ఆ మాల్ ప్రారంభించడానికి అతిథిగా వస్తున్నారు ఆ మాల్ కూడా మీరు ఉండే చోటికి ఎంతో దూరంలో లేదు ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఆ సెలబ్రిటీని చూడడానికి ప్రారంభోత్సవానికి ఒక గంట ముందే వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు కొద్దిసేపటికి సెలబ్రిటీ వస్తారు మీరు ముందే వెళ్ళారు కాబట్టి ముందు వరుసలో నిలబడి ఉంటారు ఆ సెలబ్రిటీ మీ పక్కన నుండే వెళ్తుంటారు మీ అభిమాన సెలబ్రిటీ కాబట్టి మీరు ఎలాగైనా వారితో మాట్లాడాలని అనుకుంటారు అలాగే వీలుంటే షికాన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మీకు మీ అభిమాన సెలబ్రిటీకి మధ్యలో కొంచెం దూరం మాత్రమే ఉంటుంది కాబట్టి మాట్లాడడానికి హాయ్ అని మొదలు పెడతారు ఇప్పుడే మీకు మీ అభిమాన సెలబ్రిటీకి మధ్య అడ్డుగోడలో ఒక వ్యక్తి వచ్చి నిలబడతారు కండలు తిరిగిన శరీరంతో ఎత్తుగా ఉంటారు వాళ్ళు ఎవరో చెప్పక్కర్లేదని అనుకుంటా <coughs> అవును వాళ్ళే బాడీ గార్డ్స్ ఎంత బతిమాలినా కూడా ఆ సెలబ్రిటీని కలవనివ్వరు మనం కొంచెం నిరాశతో తిరిగి వెనక్కి వచ్చేస్తాం ఒకసారి ఆలోచిస్తే అసలు బాడీ గార్డ్ చేయాల్సిన పని అదే కదా తోపులాట నుండి లేదా ఇతర ఇబ్బందుల నుండి సెలబ్రిటీలను రక్షించడం చూసే వాళ్ళకి వాళ్ళు ఏదో స్టైల్ గా యూనిఫామ్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని తల కూడా తిప్పకుండా అలాగే నిల్చొని ఉంటారనిపిస్తుంది కానీ వాళ్ళు అలా ఒకే చోట నిల్చొని ఎన్నో పనులు చేస్తారు ఇంకా వాళ్ళు కళద్దాలు పెట్టుకునేది కూడా స్టైల్ కోసం కాదు మామూలుగా మనం ఎవరినైనా తదేకంగా గమనిస్తుంటే వారు చేసే పనిని ఆపేసి వెళ్ళిపోతారు అందుకే బాడీగార్డ్ కళ్లద్దాలు పెట్టుకుంటారు ఇప్పుడు ఎవరైనా జనాల్లో కొంచెం అనుమానపడేలా పనులు చేస్తుంటే బాడీగార్డ్స్ గమనిస్తారు అలా గమనించి ఒకవేళ అవతల వ్యక్తి చేసేది ఏదైనా తప్పు పని అయితే వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు బాడీగార్డ్ కూడా పెట్టుకొని ఉంటారు కాబట్టి జనాల్లో ఎవరైనా తప్పు పని చేసే వ్యక్తులుంటే తమను ఎవరు గమనించరు అనుకుంటారు అందుకే వాళ్ళు అందరినీ ముఖ్యంగా తప్పు చేసే వ్యక్తులని గమనిస్తూ ఉన్నట్టు తెలియకుండా బాడీ గార్డ్స్ కలద్దాలు పెట్టుకుంటారు అంతేకాకుండా ఒక సెలబ్రిటీ అన్న తర్వాత ఎక్కడికైనా హాజరవుతారని ప్రమాణం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు హాజరవుతారు ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ అంటే ఎలాంటి వాతావరణంలోనైనా అని అర్థం ఎండ ఎక్కువగా ఉండొచ్చు వాన పడుతూ ఉండొచ్చు ఇంకా ఏదైనా కూడా అవ్వచ్చు కానీ వాళ్ళు హాజరవడం మాత్రం చాలా ముఖ్యం వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ కూడా వెళ్తారు ఎలాంటి వాతావరణం అయినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి కాబట్టి ఎక్కువ ఎండ తగలకుండా లేదా ఒకవేళ గాలి ఎక్కువగా వస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో దుమ్ము పడకుండా కలర్దాలు పెట్టుకుంటారు ఎందుకంటే ఎండా గాలి వర్షం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలని వ్యక్తులని గమనించడానికి బాడీ గార్డ్కి ఇబ్బంది అవుతుంది అందుకే కళ్ళద్దాలు పెట్టుకుంటారు ఒక బాడీ గార్డ్ని ట్రైన్ చేసేటప్పుడు ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వాటితో పాటు అలా కదలకుండా తల కూడా తిప్పకుండా కేవలం కంటి చూపుతో అందరిని ఎలా గమనించాలి అనే దానిపై కూడా శిక్షణ ఇస్తారట అంతేకాకుండా మనకు తెలియని ఎన్నో చిన్న చిన్న విషయాలపై కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి